పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట పదహారు కళల రేణుని పరవశాల పాల సంగ్రానముంచే పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో విరామం తర్వాత మీ అందరికీ తిరిగి స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఈ లోకంలో తల్లివి నీవే, తండ్రివి నీవే. అలాంటప్పుడు నీవు తప్ప నా విషయంలో ఎవరు బాధ్యత వహిస్తారు? అందుకే నీ దయ ఉంటే చాలు, నీ దాసులందరికీ పరమానందం కలుగుతుంది అని ఇప్పుడు మనం వినబోయే ఆధ్యాత్మిక సంకీర్తన వెల్లడించింది. భక్తిభావాన్ని పెంపొందించే ఈ సంకీర్తనకు సంగీతం శ్రీ నాగేశ్వర నాయుడు గారు, రాగం హిందోళం, గానం చేస్తున్నవారు శ్రీమతి శ్రీనిధి. ఇరవుగా నెవ్వరు వహించుకో
కోరమాండల్ ఎక్స్ప్రెస్ వైజాగ్లో ఎక్కితే టక్కని చెన్నైలో దిగినంత స్పీడ్గా మంచి దూకుడుతో గానం చేసే శ్రీనిధి మంచి హుషారుగా చాలా బాగుంది. నాగేశ్వర నాయుడు గారి స్వరకల్పన. వసురారు ఫస్ట్ సీజన్లోకి వెళ్ళిపోయిందండి మైండ్. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం సీజన్ 1. ఎందుకంటే అప్పుడు ప్రతి సంచికి కనీసం ఒక 2-3 హిందోళాలు ఉండేవి. 10 సంకీర్తనలు ఉంటే 3 హిందోళాలు ఉండేవి. ఈ మధ్య కరువు అయిపోయింది. అంటే నేను నాలాంటి వాళ్ళు కట్టలు చేసి పాప మరీ డోస్ తగ్గిపోయింది. అట్లాంటిది ఇప్పుడు డోస్ వచ్చిందంటున్నారు. మళ్ళీ చాలా రోజులకు హిందోళ వినబడి వర్షం పడినట్టయింది. వేసవకాలంలో వాన పడితే ఉంటుంది చూసారా, అకాల వర్షం. అట్లా చక్కగా హాయిగా అనిపించింది. కాకపోతే శ్రీనిధి పాడితే మనం చిట్టస్వరాలు ఎక్స్పెక్ట్ చేస్తాం. అది స్వరకల్పన తంద కాదు వారిది కాబట్టి అది మిస్ అయింది. చిట్టస్వరాలు బాగా మోస్ట్ ఫేమస్ అండి. మీరు నెక్స్ట్ టైం మీరు పాడించేటప్పుడు చిట్టస్వరాలు మీరు స్వరపరిచినా సరే తనకు వదిలేసినా సరే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క గాయని దగ్గర నుంచి గాయకుడి దగ్గర నుంచి ఇది మనకి మినిమం ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు చూడండి, మాస్ హీరో సినిమాకి మనం వెళ్తామంటే కనీసం 2 ఫైట్లు ఎక్స్పెక్ట్ చేస్తాం అట్లాగా. సో శ్రీని దగ్గర నుంచి మనం స్వరాలు ఎక్స్పెక్ట్ చేస్తాం, అవి రాలేదు ఇందులో. బట్ ఎనివే చక్కగా పడే శ్రీనిది హిందోళం చాలా రోజుల తర్వాత మళ్ళీ కాస్తంత ఆహ్లాదపరిచింది మనసుని. అభినందనలు అమ్మ. స్వరనిధి చాలా బాగా పాడావు అమ్మ, పాటకు న్యాయం చేశారు, బాగా ఉంది. మనం భోజనాలు తింటూ ఉంటాం, పెరుగన్నం వస్తే శుభ్రంగా మనం ఒక్కటి నంచుకుంటాం. ఏదంటే కాస్త ఆ నిమ్మకాయ ఊరగే నంచుకుంటాం మనం ఇప్పుడు. అలాంటిది హిందువుల రాగం. మీరు ఏమన్నా నంచుకోండి పెరుగులో, అలాగా నిమ్మ బద్ద ఒకటి తింటే కానీ తృప్తి ఉండదు మనకు. అలాగా ఇన్ని రాగాలు పాడుకొని హిందోళాన్ని వదిలేస్తే బాగుండదు ఈ ఎపిసోడ్లో అనేసి చక్కగా హిందోళంలో చేస్తే బాగుంటుందని చేశాను. దానికి సంపూర్ణంగా న్యాయం చేశారు మీరు. చాలా బాగుందమ్మా, చక్కగా పాడారు మీరు. ఖచ్చితమైన స్వరాలు, ఖచ్చితంగా నేను ఎలా చెప్పినా అలా పాడారు. సాహిత్యం కూడా స్పష్టంగా వినిపించింది నాకు, బాగా ఉంది. అందరు కూడా కోరస్ కూడా చాలా చక్కగా మీరందరూ కూడా గొంతు కలిపారు. మీకు అందరికీ కూడా శ్రీనివాసుని యొక్క కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలని సంపూర్ణంగా మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ మీకు ఆశీస్సులు. ఓం నమో వెంకటేశ్వర. ఇప్పుడు మనం వినబోయే గీతమాలికలోని పల్లవుల్లో ఉండే ప్రధాన అంశం శరణాగతి. నిర్వహణ శ్రీ రామాచారి, గానం చేస్తున్న వారు ఆదిత్య కౌశిక. హరి హరి నా బతుకు ఆశ్చర్యమాయనాకు, హరి హరి నా బతుకు ఆశ్చర్యమాయనాకు, శరణంటి నిన్నిటికి కలవిరండే భూమి కామ నిధానంబులు, కలవిరండే
ఇద్దరు కూడా సప్తసాగరాలు ఈది, మాతో కూడా ఈదించి అన్ని రకాల రాగాలు అన్ని రకాల రంగులు కంటి ముందు ఆవిష్కరించారు. చక్క పాడగిద్దరు కూడా చాలా కష్టం. మధ్య మధ్యలో మీరు కొన్ని స్కేల్స్ చేంజ్ చేసిన విధానం చాలా కష్టం, చాలా చక్కగా సాధించారు మీరు. నీ వాయిస్ బాగుందమ్మా, బాగా ప్రాక్టీస్ చేయి ఆదిత్య. చక్క పాడవు, నువ్వు మైక్ పట్టుకునే విధానం కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. చక్క పాడుతున్నావు కానీ బయటికి రావాలంటే మైక్ పొజిషన్ చూసుకోవాలి, కొంచెం బ్రైట్గా వస్తుంది. చాలా బాగా పాడావు. ఇద్దరు కూడా రామచరణ్ గారు కండక్ట్ చేశారా? నా నిర్వహణలో ఇది సాగింది. నేను వీళ్ళకి పాటలు పంపించాను, పాటలు నేర్చుకున్నారు చక్కగా. ఆ పాటల వరకు నేను ప్రాక్టీస్ చేయించాను. అసలు స్కీమ్ ఏంటంటే, గురుప్రసాద్ గారు ఒక 4 బార్స్ మ్యూజిక్ వాయిస్తే నెక్స్ట్ సాంగ్ పాడాలి. కానీ మా ఆదిత్య స్వరాలు చేసుకుని వచ్చాడు, తనే చేశాడండి, నేను చేయలేదు స్వరాలు. చాలా బాగుందమ్మా, ధన్యవాదాలు. స్వరాలు చేయడం అనేది ఎక్కువ బాగుంది పాడిన దానికంటే కూడా. అభినందనలు నీకు, చాలా చక్కగా కృషి చేయి. ధన్యవాదాలు. చైతన్యమిన్నిటికి నాధారం, ఏ దేవుడవు ఎత్తు, ఏ దేవుడ ద్వంగుడా, దేవుడే వెంకటా త్రివిభుడు. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ద్వారా ఈ వారం వరకు సరికొత్తగా బాణీలు సమకూర్చుకున్న సంకీర్తనల సంఖ్య 940. సంస్కృత్యుడి తిరు వెంకటా త్రివిభుడు, వెంకటా త్రివిభుడు. అద్భుతమైన అన్నమాచార్యులు వారి సంకీర్తనల బాణీలు సమకూర్చి మనందరినీ అలరించిన విశిష్ట అతిథి నాగేశ్వర నాయుడు గారికి అన్నమయ్య పాటకు పట్టాభిషేకం వేదిక భక్తిపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. వచ్చే సంచికలో కలుద్దాం. స్వస్తి. వెరపు తెలుపు నీ వేగిరమే, నీ వెరిగి ఉనెరగక ఏమంటివో. వెరపు తెలుపు నీ వేగిరమే, నీ వెరిగి ఉనెరగక ఏమంటివో. మారవుగా మమ్ము నేల మగనాలి జనకేవు, కానీ కానీలే ఇంకా చాలదా. ఎవరింక సరి నీ తల భాగ్యులు వీరా బహు వ్యవసాయులు, అంటి ముట్టి ఎట్లా కాపాడుదురు గనూలు. అనెట్లనున్నాడు తరుణి విని పెంచవే, కానక నేను గన్న అతని కన్నట్ల నాయని తరిని దా కదరిద్రంబు స్థిరముగా కై విగణిన సిరులేమి ప్రాతి. చరమార్థమందు నీవు చాటినివి గాన, ఇరవిది నమ్మితి నాకు ఎదురెందు లేదు. కీరక మా చీరలేవోయి కృష్ణరాయ, మీ గీరలీడవోయి నీకు కృష్ణ ఈ దేహ భూమి మీద.
పాటకు పట్టాభిషేకం.